రైతే రాజు. ఆ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన మన జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతన్నల మేలు కోసమే పనిచేస్తున్నారు. వ్యవసాయానికి చేయుతనిస్తూ కేబినెట్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మన జగనన్న. అసైన్ ల్యాండ్స్ ఉన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మన ముఖ్యమంత్రి. 54,000 ఎకరాలకు పైగా భూమి లేని దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన 46,935 మంది నిరుపేదలకు పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అసైన్ భూముల రైతులకు యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వమే భూమిని అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన అనంతరం ఆ భూమిపై సంబంధిత రైతులు వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టా భూముల రైతుల మాదిరిగానే అసైన్ భూముల క్రయ విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం వాస్తవంగా ఎవరికైతే భూమిని కేటాయించిందో వారికి యాజమాన్య హక్కు దక్కుతుంది. వారు లేని పక్షంలో వారి వారసులకు హక్కులు రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది బడుగు బలహీన వర్గాల వారికి ప్రయోజనం చేకూరనుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మన జగనన్న ఎల్లప్పుడూ పేదల కోసం పరితపిస్తూ రాజన్న బాటలోనే నడుస్తున్నాడు.